పొటాటో చిప్స్ అంటే చాలామందికి ఇష్టం, అలాగే పొటాటో ఫ్రై అంటే కూడా చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు అన్నమాట. సో రెండు రకాలుగా పొటాటో ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. సో చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో బిగినర్స్కి బ్యాచులర్స్కి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవడో చివరి వరకు చూడండి. సో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోదు. ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైనా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో ముందుగా మంచి బంగాళదుంపలు తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి ఈ కుక్కర్లో కానీ, కుక్కర్లో అయితే 2 విజిల్స్, మామూలుగా అయితే 5 to 10 మినిట్స్ కొంచెం సాల్ట్ వేసి సో మగ్గించుకోండి. సో తరువాత కొంచెం చల్లారిన తర్వాత పైన తొక్కు తీసేసి రెడీగా పెట్టుకోండి. ఈ లోపల ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పప్పు సంబంధించిన పప్పు సామాన్ని వేసుకోవాలి. సో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర. సో అవి వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి మీ కారం బట్టి, అలాగే కొంచెం అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే అంతేగాని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు. సో ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేస్తే అంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 1/4 కేజీ బంగాళదుంపలకైతే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి వేయించండి. దాని తర్వాత మీకు కారం కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఆల్రెడీ బంగాళదుంపలు కూడా ఉడికించి పెట్టుకునే కాబట్టి సో కారం కూడా వేసి కలిపిన తర్వాత సో ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేసి వేసేసాను. ఇప్పుడు ఉప్పు మీకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకొని సో గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఆయిల్ కూడా తక్కువ పిలుస్తుంది, ఉడికించి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో మీరు ట్రై చేయండి. ఇది ఉడికించి చేసుకున్న దాంతో బంగాళదుంప ఫ్రై, సో పప్పు చారు సాంబారు రసంకి సూపర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. ఇక ఇంకొక ఫ్రై ఏంటంటే మనం అసలు ఉల్లిపాయలు లేకుండా నూనెలో వేయించేసి ఉప్పు కారం వేసుకుంటారు, అది స్నాక్స్లా తినచ్చు అనమాట. ఇక ఇంకో విధం ఏంటంటే సో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి పోపు వేసుకుంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదన్నమాట. లైట్గా వేగి పచ్చివాసన పోవాలి. అప్పుడు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకోండి. సో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. సో ముందే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వస్తే బంగాళదుంప వేగే లోపల అవి నల్లగా అయిపోతాయి అన్నమాట. సో కరెక్ట్గా ఫ్రై అవ్వాలంటే ఆనియన్ లైట్గా పచ్చివాసన పోగానే బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాయి, చక్కగా వేగనివ్వండి. అప్పుడే ఉప్పు అయితే వేయద్దు. క్రిస్పీగా బంగాళదుంపలు వేగిన తర్వాత అప్పుడు చివరిలో కొంచెం ఉప్పు, పసుపు వేయండి. ఇక తర్వాత కూడా మంచిగా కలర్ వచ్చి వేగిన తర్వాత చివరిలో కారం, అలాగే మీకు ఇష్టమైతే వెల్లుల్లి 4-5 రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. సో ఈ ఫ్రైకి మూత పెట్టాల్సిన అవసరం లేదు, మూత పెడితే మళ్ళీ మెత్తగా మగ్గిపోతుంది అనమాట. సో క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోదు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.